టీచర్లుగా పనిచేస్తున్నారు అని మాట్లాడాడు. ఆయన ఎందుకు మాట్లాడాడంటే, మీకు అందరికీ తెలుసు, పత్రికా మిత్రులకైతే ఇంకా బాగా తెలుసు మా అందరికంటే, ఎక్కడ ఎవరుంటే వాళ్ళను సంబోధిస్తూ వాళ్ళకు మన మునిజెట్టు ఎక్కిస్తాడు. తెలంగాణ సామెత ఏమున్నది, మునిజెట్టు ఎక్కించడంటే వాళ్ళని ఎక్కడో ఒకసారి కింద పడేస్తాడు కానీ లేపుతాడు పైకి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు, ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు. నేను ఇక్కడ ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అనే వ్యత్యాసం నేను చూడడం లేదు. నేను అది చెప్పడానికి ఇలా పత్రికా విలేకరుల సమావేశం పెట్టా. ఎందుకంటే సరే, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు వాళ్ళ సంఘాలు ఈరోజు పేపర్లు చూస్తే ఈ ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి స్కూలకే పంపిస్తున్నారు కదా, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేసే టీచర్ల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చే చదువు నేర్చుకుంటారని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. 99% మంది ప్రభుత్వ టీచర్ల పిల్లలు మా దగ్గర చదువు నేర్చుకుంటారని చెప్పి వాళ్ళ సంఘం ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది. నేను వాటి జోలి పోతలేను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో ముఖ్యంగా మేధావి వర్గంలో టీచర్ల పాత్ర చాలా గొప్ప పాత్ర. అది ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టీచర్లు, వీరందరి దగ్గర మేము తిరిగినాము. నారదాస్ లక్ష్మణరావు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళము 2001 నుండి తిరిగిన సందర్భంలో మాకు దీనిపైన చాలా అవగాహన వచ్చింది. అసలు ఈ విద్యారంగం పైన 2-3 విషయాలు ఇవాళ నేను పత్రికా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. ఈ మీకు అందరికీ తెలుసు, 2009 ఆగస్టులో మనకు ఆర్టీఈ చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం వచ్చింది, పార్లమెంట్ చట్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21A మనం పొందుపరుచుకున్నాం, హక్కు వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ నౌ. దీంట్లో ఈరోజు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి దేశంలో, ఎన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నాయి స్కూళ్ళు అనేది చాలామంది ఈ విద్యా విధానంపై విశ్లేషణ చేస్తూ చాలా కష్టపడేటువంటి చాలా సంఘాలు, ఫౌండేషన్స్, మన రాష్ట్రంలో ఎంబీ ఫౌండేషన్ కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. నేను వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంది చాలా రోజులు. ఇంకా చాలా ఎన్జిఓ సంఘాలు ఉన్నాయి, ఏది విద్యా విధానం పైన కోవాలంటే చాలా చాలా ట్రై చేస్తున్నారు ఎట్లా విద్యా విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని. వాళ్ళ పరిశీలన లోపల నేను మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను, తర్వాత మీకు నేను డీటెయిల్స్ చెప్తాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం పాఠశాలలో 40,941 ఉన్నాయి. ఈ లెక్కలు చేసేటప్పుడు 23 వరకు ఒక స్కూలు మూతపడవచ్చు, లేదా 2 స్కూల్ తెరవచ్చు, అది వేరే విషయాలు. దిస్ ఈస్ డైనమిక్గా ఉంటాయి, మారుతుంటాయి. కాబట్టి నేను ఈ విశ్లేషణ చేసిన సందర్భంలో వచ్చిన లెక్కల మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. 40,941 పాఠశాలలు మొత్తం ఉంటే, దీంట్లో ప్రభుత్వ పాఠశాలలు 30,307, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి సరే 13,000 ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఆ లెక్క కూడా చెప్తాను, ఇది తీసినప్పుడు ఒక లెక్క ఉన్నది 11,000 చిల్లర ఉన్నది, సరే అవి మారుతుంటాడు. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య 59,45,222 ఈ లెక్కలు తీసేటప్పుడు. దాంట్లో ప్రభుత్వ పాఠశాలలో 28,95,456,